हेलो नमस्ते अंदर बहुनारा नेनैते चाला बहुनानंडी टोमेटो प्लांट्स को वच्चेसरिकी चाला मंदी फेस चेस्तुन्न कोन्नि प्रॉब्लम्स उन्नायि अवि एंटि अंटे फ्लवर्स वस्तुन्नायि गानी अवि फ्रूट्स गा मारट्लेदु अनि अंटुन्नारु अट् द सेम टाइम कोंतमंदि एमो फंगल अटाक्स वस्तुन्नायनि రకరకాల పెస్ట్స్ వాటిని ఇబ్బంది పెడుతున్నాయని దాంతోపాటు ప్రూనింగ్ అసలు ఎలా చేయాలి సక్కర్స్ అంటే అసలు ఏంటి సరే సక్కర్స్ రిమూవ్ చేయమంటున్నారు రిమూవ్ చేస్తాం కానీ ఇంకొంచెం టెక్నికల్ నాలెడ్జ్ టొమాటో ప్లాంట్స్ మీద ఉన్న వాళ్ళకి వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డిటర్మినెంట్ ఇన్డిటర్మినెంట్ వెరైటీస్ మార్కెట్లో బాగా పాపులర్ అందరు గార్డెనర్స్ ఇది రెగ్యులర్గా మాట్లాడే మాటలు ఇన్డిటర్మినెంట్ అంటున్నారు డిటర్మినెంట్ అంటున్నారు డిటర్మినెంట్కి ఇన్డిటర్మినెంట్కి రకరకాల విధానాల్లో ప్రూనింగ్ చేస్తారు సక్కర్స్ రిమూవ్ చేస్తారు ఎందుకంటే మంచి హీల్డ్ మంచి హార్వెస్ట్ రావాలంటే మనకు ఆల్రెడీ కన్ఫ్యూషన్ ఉంది అని అనుకుంటే దానికి ఇంకొంచెం కన్ఫ్యూషన్ యాడ్ అయ్యేలాగా గూగుల్లో కానీ యాడ్స్లో కానీ ఆర్టికల్స్లో కానీ ఎస్పెషల్లీ ఇన్డిటర్మినెంట్ వర్సెస్ డిటర్మినెంట్ కంపారిజన్ చేసేటప్పుడు మన యొక్క కన్ఫ్యూషన్ పెరిగేలాగే ఉంటుంది కానీ తగ్గేలా ఉండదు సో ఆర్టికల్స్ గూగుల్ లేదా అదర్ ఛానల్స్ యూట్యూబ్లో ఏం చెప్తున్నారు అని పక్కన పెడితే ప్రాక్టికల్గా ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తూ సింపుల్గా మనందరం ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే గలిగేలాగా ఈజీగా ఇంప్లిమెంట్ చేసేయగలిగేలాగా ఈరోజు నేను మీకు ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంది ఒకే వీడియోలో ఇవ్వబోతున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా చూడండి ఫుల్ ప్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ ఒక ఐడియా అనేది మీకు చివరికి వస్తుంది నమస్తే వెల్కమ్ టు యుఎస్ఏ టు ఇండియా గార్డెనింగ్ ఇప్పుడు ఏంటంటే టొమాటో ప్లాంట్కి వచ్చేసరికి పాటింగ్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఆ పాటింగ్ మిక్స్కి వచ్చేసరికి మనం వన్ పార్ట్ ఆఫ్ సాయిల్ తీసుకోవచ్చు వన్ పార్ట్ ఆఫ్ కోకోపిట్ వన్ పార్ట్ ఆఫ్ ఏదైనా కాంపోస్ట్ ఓకే ఒక 5 to 10% ఆఫ్ శాండ్ మిక్స్ చేయాలి సో ఈ మిక్చర్ మనం మిక్స్ చేసుకుని బ్యాగ్స్లో కానీ కంటైనర్స్లో కానీ మనం వేసుకున్నట్లయితే అది మనకి పర్ఫెక్ట్ పాటింగ్ మిక్స్ అవుతుంది ఓకే నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎటువంటి బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే 12x12 inches లేదా 15x12 inches సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఇది 12x12 అన్నమాట ఈ రో అంతా కూడా 12x12 దీని వెనకాతలు 15x12 ఉన్నాయి అవి ఇంకో సెకండ్లో నేను క్లియర్గా చూపిస్తాను కానీ టొమాటోస్కి 12x12 అయితే ఐదర్ వన్ ప్లాంట్ వేసుకోవచ్చు అంటే ఇలా లేదు అంటే 2 plants వేసుకోవచ్చు అంటే ఇలా ఓకే అలానే మన దగ్గర ఇంట్లో దొరికే ఫ్రీగా ఉండే ఈ కూల్ డ్రింక్ బాటిల్స్లో కూడా మనం చక్కగా కూడా ఒక ప్లాంట్ వేసుకోవచ్చు ఈ విధంగా కూడా పెంచవచ్చు ఓకే ఇదంత ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థం కావాలని నేను చెప్తున్నాను అనమాట ఎన్ని ప్లాంట్స్ వేయాలి అని మార్కెట్లోని బాగా ఎక్కువగా మాట్లాడుకుంటుంది ఇన్డిటర్మినెంట్ వర్సెస్ డిటర్మినెంట్ వెరైటీ కదా ఇన్డిటర్మినెంట్ వెరైటీ అంటే ఏంటంటే అది 20 to 25 feet అంతకన్నా ఎక్కువ కూడా పెరుగుతుందండి దానికి కావాల్సిన సపోర్ట్ మీరు ఇచ్చి ప్రాపర్గా ప్రూన్ చేస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న చెర్రీ టొమాటో ఇనే మూమెంట్ మేము మీకు క్లియర్గా చూపిస్తాము దూరం నుంచి చూపిస్తున్నాను ప్రజెంట్ ఈ చెర్రీ టొమాటోస్లోని అలానే ఇన్డిటర్మినెంట్ వెరైటీలోని మనం ఏంటంటే ఎక్కువగా ప్రూన్ చేయాల్సి వస్తుంది ఎక్కువగా సక్కర్స్ అనేవి రిమూవ్ చేయాల్సి వస్తుంది సక్కర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను ఓకే సక్కర్స్ని ఎక్కువ రిమూవ్ చేస్తూ ఎక్కువగా ప్రూన్ చేస్తూ ఉంటే అవి హైట్ పెరుగుతూ వెళ్తాయన్నమాట అదే మీరు డిటర్మినెంట్ వెరైటీకి వచ్చేసరికి అంటే నా పక్కన ఉన్నాయి కదా ఈ వెరైటీకి వచ్చేసరికి ఎక్కువగా ప్రూన్ చేయకూడదు ఎక్కువగా సక్కర్స్ని రిమూవ్ చేయకూడదు కొంచెమే సక్కర్స్ రిమూవ్ చేయాలి ఎందుకంటే అక్కడ వచ్చే సక్కరే మనకి ఫ్రూట్ బేరింగ్గా మారుతుందన్నమాట అదే మీరు ఇక్కడ ఇన్డిటర్మినెంట్లో సక్కర్స్ రిమూవ్ చేయకపోతే దాని హైట్ పెరగదు అండ్ దాని యొక్క ఫ్రూట్స్ ఎక్కువ రావు ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఇన్డిటర్మినెంట్ వెరైటీలోని లాంగ్ లైఫ్ ఉంటుంది ఓకే కొంచెం మెయింటెనెన్స్ కష్టం ప్రూనింగ్ అనేది ఎక్కువ చేయాలి బట్ లాంగ్ లైఫ్ ఉంటుంది ఒక్క సీజనే కాకుండా ఉన్న లైఫ్ టైము కూడా అది ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి అదే మీరు డిటర్మినెంట్ వెరైటీకి వెళ్ళినట్లయితే ఒక సీజనల్గా ఉంటుంది ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి వస్తాయి వచ్చిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది దాని యొక్క లైఫ్ స్పాన్ ఓకే ఇప్పుడు మనం డిటర్మినెంట్ని ఇన్డిటర్మినెంట్ని అసలు ఐడెంటిఫై చేయడం అనేది ఎలా అన్నది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ఇది ఇన్డిటర్మినెంట్ వెరైటీ చెర్రీ టొమాటో అన్నమాట సో ఇది నేను మనం మార్చిన తర్వాత వేరే పాట్లో పెట్టిన తర్వాత కొంచెం గ్రో అయ్యేటప్పుడు సక్కర్స్ కిందుండే బ్రాంచెస్ తీస్తాను అన్నమాట ఓకేనా ఇది అట్మోస్ట్ 4 to 5 branches మనం ఉంచవచ్చు బాగా పెరిగిన తర్వాత బాగా హైట్ అయిన తర్వాత సరే ఎప్పుడు కూడా ఇన్డిటర్మినెంట్ వెరైటీకి ఏంటంటే టాప్లోని గ్రోయింగ్ లీఫ్ నోట్స్ ఉంటాయి ఓకే ఫ్లవర్ బేరింగ్ కాకుండా టిప్ ఆఫ్ ద ప్లాంట్లోని లీఫ్ నోట్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ డిటర్మినెంట్ వెరైటీ చూద్దాం ఈ డిటర్మినెంట్ వెరైటీకి వచ్చేసరికి ఏంటంటే టిప్ ఆఫ్ ద ప్లాంట్కి ఎక్కువగా గ్రోయింగ్ టిప్స్ కాకుండా ఫ్లవర్ టిప్స్ వస్తాయి ఇవన్నీ చూడండి ఫ్లవర్ టిప్స్ వస్తున్నాయి ప్రతి బ్రాంచ్కి టిప్స్లోనేమో ఫ్లవర్ టిప్స్ వచ్చేస్తున్నాయి ఇది డిటర్మినెంట్ అండ్ చాలా బుషిగా వస్తుంది
రైట్ ఇటువంటి డిటర్మినెంట్ వెరైటీలోని తక్కువ ప్రూన్ చేయాలి ఎక్కువ ప్రూన్ చేస్తే దాని యొక్క ఫ్రూట్ బేరింగ్ కెపాసిటీని మీరు రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టు లెక్క అండ్ సక్కర్స్ని కూడా ఎక్కువగా మీరు రిమూవ్ చేస్తూ ఉంటే దాని యొక్క ఫ్రూట్స్ అనేవి తగ్గిపోతాయి అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి డిటర్మినెంట్ సీజనల్గా ఉంటుంది ఇచ్చే ఫ్రూట్స్ అని ఒకేసారి ఇస్తుంది దాని తర్వాత దాని లైఫ్ అయిపోద్ది సో మ్యాక్సిమం ఫ్రూట్స్ కావాలి సో మ్యాక్సిమం సక్కర్స్ రిమూవ్ చేయకూడదు కానీ ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఎక్కడ సక్కర్స్ రిమూవ్ చేయాలి ఎక్కడ చేయకూడదు అని కదా సో డిటర్మినెంట్ వెరైటీస్ అంటే రెగ్యులర్గా మన కిచెన్లో దొరికే టొమాటోస్ మ్యాక్సిమం డిటర్మినెంట్ అవుతూ ఉంటాయి ఓకేనా సో అటువంటి వాటికి సక్కర్స్ చాలా మినిమల్ రిమూవ్ చేయాలి సో రిమూవ్ చేయవలసిన సక్కర్స్ ఏంటి అంటే ఇప్పుడు కింద ఉన్నాయి చూసారా ఈ సక్కర్స్ కంపల్సరీగా రిమూవ్ చేయాలి లేదు అంటే ఈ సక్కర్ మొత్తం ఎనర్జీని లాగేస్తుంది సక్కర్ ఐడెంటిఫికేషన్ కూడా చాలా ఈజీ ఇది మెయిన్ స్టెమ్ కదా మదర్ స్టెమ్ అనుకుంటే దీనికి పక్కన వచ్చే లీఫ్ నోడ్ ఎప్పుడు 90 డిగ్రీస్లో వస్తుంది అంటే ఇది స్ట్రైట్గా ఇలా వస్తే ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్లో వచ్చేవి 90% ఆఫ్ ద టైమ్స్ లీఫ్ నోడ్ అవుతాయి ఆ రెండిటికి మధ్యలో వచ్చేవి సక్కర్స్ అనమాట ఈ స్టెమ్కి దీనికి మధ్యలో వస్తుంది కదా ఇది సక్కర్ దీన్ని రిమూవ్ చేయాలి ఎలా రిమూవ్ చేయాలి ఐదర్ చేత్తో ఇలా తీసేయాలి ఇవి చిన్నగా ఉండేటప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇవి పెద్దగా అయ్యే కొద్దీ కష్టం అవుతుంది అన్నమాట ఐడెంటిఫికేషన్ ఓకే డిటర్మినెంట్ అయినా ఇండిటర్మినెంట్ అయినా ఏదైనా సరే ఈ కింద నుండే సక్కర్స్ని రిమూవ్ చేయాలి తర్వాత ఇంకొక విషయం ఇప్పుడు ఇలాంటి సక్కర్స్ అన్నీ రిమూవ్ చేసుకుంటూ వెళ్దాము తర్వాత మనం ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కింద నుండే లీఫ్ నోట్స్ ఇవి లీఫ్ నోట్ కదా ఈ లీఫ్ నోట్ చూస్తే మీరు పెద్దదయ్యి ఇలా సాయిల్కి అంటుతుంది కదా అలా అంటేటప్పుడు వచ్చేదే ఫంగల్ అటాక్స్ ఇది చూడండి ఇక్కడ ఫంగల్ అటాక్ వచ్చింది కదా ఇది ఫంగల్ అటాక్ రైట్ ఈ ఫంగల్ అటాక్స్ ఇప్పుడు వదిలేస్తే ఇది చెట్టు మొత్తం వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ అయిపోతుంది ఫంగల్ అటాక్ అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కింద నుండే బ్రాంచెస్ని మనం కట్ చేసి తీసేయాలి ఇది అది తీసేసాం సో దట్ ఏంటంటే కింద ఉన్న కనీసం ఒక 3-4 ఇంచెస్ మినిమంలో మినిమం హైట్ వరకు ఎటువంటి బ్రాంచెస్ ఉండకుండా చూసుకో ఇక్కడ చూసారా కిందనే ఒక సక్కర్ వస్తుంది ఈ సక్కర్స్ని రిమూవ్ చేయకపోతే ఇవి ఎనర్జీ మొత్తం కూడా లాగేస్తాయి అందుకే ఇప్పుడు ఇది తీసేస్తుందని చూడండి ఇలా తీస్తాం కదా ఇది పడేయడమే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఒకటి ఇది తీసేయచ్చు తర్వాత ఈ సైడ్ నుంచి వచ్చిన బ్రాంచ్ వచ్చింది చూసారా ఈ బ్రాంచ్ని కూడా నేను తీసేసేయచ్చు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సక్కర్ ఇది కదా కానీ డిటర్మినెంట్ వెరైటీలో మోస్ట్ లైక్లీ ఇది ఫ్రూట్ బేరింగ్గా మారుతుంది చిన్న చిన్న ఫ్రూట్స్ ఫ్లవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని ఏమంటా అంటే డిటర్మినెంట్లోని మీరు ఎక్కువగా ఫ్లవర్ బేరింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ సక్కర్స్ని రిమూవ్ చేయకూడదు కింద ఉన్న సక్కర్స్ అయితే మాత్రం రిమూవ్ చేయాలి అదే ఇండిటర్మినెంట్ వెరైటీ కానీ తీసుకుంటే అంటే చెర్రీ టొమాటోస్ లాంటి వెరైటీ తీసుకుంటే ఎక్కువగా మీరు సక్కర్స్ రిమూవ్ చేయాలి ఎంతవరకు చేయాలి అంటే మీరు ఎంతవరకు ఆ ప్లాంట్ గ్రో అవ్వాలి అనుకుంటారో లైక్ 10 ఫీట్ ఆర్ 11 ఫీట్ 12 ఫీట్ ఎంతవరకు అనుకుంటే అంతవరకు మీరు ప్రూన్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు వదిలేస్తే ఆ పైన బుషీగా తయారవుతుంది ఓకే వెళ్తున్న క్రమంలో కూడా అది ఫ్రూట్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంది సక్కర్స్ కంపల్సరీ రిమూవ్ చేయాలి అది వేరేస్ డిటర్మినెంట్ వెరైటీలో కింద ఉన్నవి మాత్రమే సక్కర్స్ రిమూవ్ చేయాలి పైన ఉన్న సక్కర్స్ రిమూవ్ చేయకూడదు చాలా క్లియర్గా అర్థమైంది కదా ఇంకొన్ని సక్కర్స్ తొందరగా రిమూవ్ చేద్దాము చేసిన తర్వాత వేరే టాపిక్స్ మాట్లాడతాము ఇది ఒక సక్కర్ ఇది రిమూవ్ చేయొచ్చు అండ్ కిందన్న ఇవి కట్ చేయొచ్చు అన్ని లీఫ్ నోట్స్ ఇంకొక టాపిక్ ఏంటంటే మాట్లాడాల్సింది చాలామంది ఏమంటున్నారంటే ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ మాకు అవి ఫ్రూట్స్గా మారట్లేదు అంటున్నారు మేల్ అండ్ ఫిమేల్ పార్ట్స్ ఒకే ఫ్లవర్లో ఉంటాయి టొమాటోలో సో పాలినేషన్ చాలా ఈజీ కదా మనం సింపుల్గా ఎవ్రీడే వచ్చి కొంచెం ఇలా ట్యాప్ చేస్తే సరిపోద్ది అవి పాలినేషన్ అయిపోతాయి అదే మీ తోటలోకి హనీబీస్ వస్తున్నాయి అంటే ఇంకా ఈజీ రైట్ అవే చేసుకుంటాయి అలా కాని పక్షాన మీరు ఇంకొక రెమెడీ ఏంటి అంటే ఇటువంటి ఫేషియల్ హెయిర్ రిమూవల్ వైబ్రేటర్స్ ఉంటాయి వాటిని కూడా యూస్ చేయొచ్చు సో ఇది మనం ఆన్ చేసామనుకోండి ఇలాగా ఇలా మనకి సౌండ్ వస్తూ ఉంటుంది వైబ్రేషన్ చిన్న వైబ్రేషన్ ఇస్తుంది అంటే ఒక హనీబీ ఎలా అయితే చేస్తుందో ఆ విధమైనటువంటి వైబ్రేషన్ అన్నది ఆ ఫ్లవర్కి ఇస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఇది మనం దీని మీద అప్లై చేసి చూద్దాం ఓకేనా సో ఏం లేదండి సింపుల్ ఇది ఆన్ చేసేసి మనం ఇలా అంటిస్తే చాలు ఇలా అంటిస్తే చాలు చిన్న షేక్ ఇస్తూ ఉంటుంది ఆ షేక్లోనే అవుతాయి అన్నమాట
సో ఫంగల్ అటాక్స్ పెస్ట్ అటాక్ అవ్వకుండా ఉండాలి అంటే కింద కింద నుండి లీఫ్ నోట్స్ ఇలా ఉండి సాయిల్కి ఇలా టచ్ అవుతూ ఉంటాయి కదా వాటిని రిమూవ్ చేసాం కదా కట్ చేసి అది ది బెస్ట్ రెమెడీ అన్నమాట అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లాంట్ని ప్రొటెక్ట్ చేసాం అలా చేసినా కూడా మీకు లీఫ్ మైనస్ ఇంకా రకరకాల పెస్ట్ అటాక్ అవ్వచ్చు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక మంచి ఫెర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ ఉంది టొమాటో ప్లాంట్స్కి ఇప్పుడు ఐకార్డ్స్లో వస్తుంది పైన అది మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత కంటే చూడండి కింద డిస్క్రిప్షన్లో కూడా నేను పెడతాను ఆ లింక్ చూడండి మీకు క్లియర్గా ఉంటుంది ఓకేనా సో అది కంపల్సరీగా అప్లై చేస్తూ ఉండాలి దాంతోపాటు పెస్ట్ అసలు అటాక్ అవ్వకుండా ఉండాలంటే న్యాచురల్ రెమెడీ ఒకటి ఉంది ఇప్పుడు మీరు చూస్తే ఈ టొమాటో ప్లాంట్ వేసిన 12x12 పాట్లోనే మనం పుదీనా వేసాము చిన్నది వస్తుంది చూసారా అలానే పసుపు కూడా వేసాం రైట్ ఇలా ఎప్పుడైతే మనం పుదీనా అండ్ పసుపు కలిపి వేస్తామో లేదా ఎల్లుల్లిపాయలు కూడా వేస్తామో ఆ పాట్లో ఆ పాట్ సాయిల్లోకి పురుగులు రాకుండా అవి కాపాడుతూ ఉంటాయన్నమాట ఓకేనా ఇవి కాంబినేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఇలా వేయడం వల్ల మనకి ఆ పాట్లోకి మ్యాక్సిమం పెస్ట్స్ అనేవి తగ్గిపోతాయి కంపేర్ చేసుకుంటే మీరు వేరే పాట్స్తో దీనికి మీకు అర్థమైపోతుంది అందుకనే నేను ఎక్కువగా ఈ కాంబినేషన్ వేస్తాను అండ్ వీటి గురించి డీటెయిల్గా ఇంకో వీడియో ఉంది ఎలాగా అది ఎడిటింగ్లో ఉంది అది వస్తుంది అది వచ్చాక మీరు చూడొచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలామందికి ఫ్రూట్స్ వస్తున్నాయి కానీ ఆ ఫ్రూట్స్ టేస్టీగా ఉండట్లేదు టొమాటోస్ వచ్చినా అనే క్వశ్చన్ కూడా ఉంది కదా అలా ఉన్న వాళ్ళకి అలానే అసలు టొమాటోస్ రావట్లేదండి అనేవాళ్ళకి కూడా ఎప్సమ్ సాల్ట్ అనేది కూడా ఒక మంచి ఫెర్టిలైజర్ అండి ఎప్సమ్ సాల్ట్ మీకు మార్కెట్లో దొరుకుతుంది అది తెచ్చుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఎప్సమ్ సాల్ట్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసి మనం మొక్కకి మొదల్లోని వేయచ్చు కొంచెం స్ప్రే కూడా చేయొచ్చు ఓకేనా అది వేసేటప్పుడు ఓవర్గా వేయొద్దండి ఒక చిన్న గ్లాస్తో మనం మొక్కకి ఫీడ్ చేస్తే చాలు 1 in every 2 weeks అనమాట ప్రతి 2 వారాలకి ఒక్కసారి మనం ఫీడ్ చేస్తే సరిపోద్ది సో ఈ వీడియోలోని మీకు ప్రూనింగ్ డిటర్మినెంట్ ఇండిటర్మినెంట్ అలాగే ఫ్రూట్స్ రావాలంటే ఏం చేయాలి ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవ్వాలంటే ఎలా మనం హ్యాండ్ పాలినేషన్ కానీ ఎలా ట్యాప్ చేయాలి అనేది చెప్పాను అలాగే పెస్ట్ రాకుండా ఉండడానికి కావాల్సిన న్యాచురల్ రెమెడీస్ చెప్పాము అలాగే ఒక ఐకార్డ్లో ఒక వీడియో కూడా ఉంది అది కూడా చూస్తారు ఎనీవేస్ దాంతోపాటు ఫ్రూట్స్ రావాలి అంటే వేయాల్సిన బెస్ట్ ఫెర్టిలైజర్స్ కూడా చెప్పాము ప్రూనింగ్ కూడా ఓవర్గా చేయకూడదు కొంచెమే చేయాలి లేదంటే మొక్క అనేది డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్తుంది అండ్ ఇంకొకటి ఎప్సమ్ సాల్ట్ మనం వేయడం వల్ల ఎందుకు ఫ్రూట్స్ వస్తాయి అనే క్వశ్చన్ కూడా ఎవరో అడిగారు అదేంటంటే మెగ్నీషియం అండ్ సల్ఫర్ అనేది ఎప్సమ్ సాల్ట్లో ఉంటుందండి ఎప్పుడైతే మనం ఎప్సమ్ సాల్ట్ ఇస్తామో మొక్కకు కావాల్సిన మెగ్నీషియం అండ్ సల్ఫర్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ ఏ న్యాచురల్ వే ఎప్సమ్ సాల్ట్ అనేది ఆర్టిఫిషియల్ కాదు అది ఆర్గానికే కంప్లీట్గా సో అది ఇవ్వచ్చు సో ఈ వీడియోలో కంప్లీట్గా వాటికి వచ్చే సమస్యలు మనం తీసుకోవాల్సిన కేర్ ఎలా మనం చేయాల్సిన ప్రూనింగ్ సక్కర్ అంటే ఏంటి రిమూవల్ ఏంటి ఇవన్నీ కూడా మనం చూసాం కదా ఇంకెందుకు ఆలస్యం బిగినర్స్కి ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ప్లాంట్స్లోని టొమాటో ప్లాంట్ అనేది ఒకటి సో అస్సలు మిస్ అవ్వకుండా మీ దగ్గర పెద్ద పెద్ద పాట్స్ లేకపోయినా మంచి మంచి కాస్ట్లీ బ్యాగ్స్ సాయిల్స్ అన్నీ లేకపోయినా సింపుల్గా ఇలాంటి యూనో ఒక కూల్ డ్రింక్ బాటిల్లో కూడా వేసుకుని ఒక టొమాటో ప్లాంట్ని పెంచుకోవచ్చు సీడ్స్ కూడా మీకు అక్కర్లేదు మీ కిచెన్లోకి వెళ్తే వేస్ట్ ఉంటారు కదా కిచెన్లో యూస్ చేసాక మిగిలిపోయినవి అందులోనున్న విత్తనాలతోనే ఇది పెంచాం అందులో ఉన్న విత్తనాలు ఇవన్నీ కూడా సో అలా కూడా మీరు వేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరూ కూడా గార్డెనింగ్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు టొమాటో ప్లాంట్ని కంపల్సరిగా మీ కలెక్షన్లో పెట్టుకోండి చాలా చాలా సింపుల్గా పెంచవచ్చు మీరు ఇవన్నీ ట్రై చేయండి మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే కామెంట్స్లో పెట్టండి మీ అందరికీ తెలుసు మీరు మాట్లాడే ప్రతి మాట మీ కామెంట్ ప్రతిదీ నేను పర్సనల్గా రీడ్ చేసి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నాను మీ అందరికీ తెలుసు రైట్ సో ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి కంపల్సరిగా కామెంట్ చేయండి మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే అలానే ఛానల్ కంటెంట్ చూడండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాము ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మన ఛానల్ పేరే USA2IndiaGardening ఓకేనా చాలా సింపుల్ కదా సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటే మీరు వచ్చి అక్కడ కూడా మన దాంట్లోని మీరు యూనో యాడ్ అవ్వచ్చు సరే ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడదాం హ్యాపీ గార్డెనింగ్ నమస్తే